ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా అందరికంటే ముందు మీకు వస్తాయి. డార్క్ వెబ్ ఈ పేరు వినగానే చాలా మందికి చాలా డౌట్లు గుర్తొస్తాయి. ఎందుకంటే డార్క్ వెబ్ ద్వారా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎన్ని నేరాలు జరుగుతున్నాయో. అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంది, దీని గురించి మనం పూర్తి క్లారిటీగా ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ డార్క్ వెబ్ అనేది ఒక మాటలో చెప్పాలంటే రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇది మంచి ప్రయోజనాల కోసం దీన్ని రూపొందించిన ప్రస్తుతం ఈ డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ ఇలాంటివంటి కార్యకలాపాలకు ఇది చాలా అడ్డాగా మారిపోయింది. అసలు ఈ పదాలు ఇటీవల కాలంలో తరచూ వార్తలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. డార్క్ వెబ్ ఆధారంగా దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ భారీ నెట్వర్క్ను మన ఇండియాలో పట్టుకోవడం అయితే జరిగింది. ఎవరు అంటే ఎన్సీబీ వాళ్ళు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే దాదాపుగా వాళ్ళు 15,000 LSD బ్లాట్స్ను వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. మనం రోజు వినియోగిస్తున్న ఇంటర్నెట్లో డార్క్ వెబ్ కూడా ఒక భాగం. అయితే గూగుల్, బింగ్, యాహూ, సఫారీ వంటి సెర్చ్ ఇంజన్లు ఉపయోగించి అసలు మనం ఈ డార్క్ వెబ్లోకి ఎంటర్ కాలేం, అది ప్రాణాయకం. కానీ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ద్వారా అనుసంధానమై ఉంటుంది. వీటిలో జరిగే కార్యకలాపాల సమాచారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉండవు. డార్క్ వెబ్ గురించి అర్థం చేసుకోవడానికి ఇంటర్నెట్ను 3 పార్సల్గా విభజించాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే అందులో ఫస్ట్ వచ్చేది సర్ఫేస్ వెబ్ అంటారు. ఇంటర్నెట్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరూ నిత్యం వినియోగించుకుంటున్నది సర్ఫేస్ వెబ్. వికీపీడియా, ట్విట్టర్, అమెజాన్, యాహూ, ఫేస్బుక్, గూగుల్, ఇది మీరు చదువుతున్న ఈ కథనం సహా అందరికి అందుబాటులో ఉండేవన్నీ ఎక్కడుంటాయంటే సర్ఫేస్ వెబ్ లోపలికే వస్తాయి. రెండోది ఏంటంటే డీప్ వెబ్ అంటారు. ఈ డీప్ వెబ్లో దాదాపుగా 96% పాస్వర్డ్లకు సంబంధించిన విషయాలే ఉంటాయి. అంటే మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేస్తే అది డీప్ వెబ్లో ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి డీప్ వెబ్కు ఆధారం చేసుకొని పనిచేస్తాయి. ఇందులో వేలాది మంది పాస్వర్డ్ల సమాచారం దాదాపుకు భద్రంగా ఉంటుంది. కేవలం బ్యాంకింగ్ రంగం మాత్రమే కాకుండా సామాజిక మాధ్యమాల ఖాతాలు కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, ఎవరైనా సైంటిస్టులకు సంబంధించిన విషయాలు కావచ్చు, విద్యా పరిశోధన పత్రాలు కావచ్చు, అన్నీ ఇక్కడ చెందినవే. ఇక్కడ ఏంటంటే క్లుప్తంగా చెప్పాలంటే మీకు మాత్రమే తెలిసిన సమాచారాన్ని నెట్లో బాగా మీరు భద్రపరుచుకునే చోటు ఏదైనా ఉంది అంటే అది డీప్ వెబ్ మాత్రమే. ఇంకా మూడవది ఏంటి అంటే డార్క్ వెబ్. డీప్ వెబ్లో కొంత భాగమే డార్క్ వెబ్, అంటే మనకు మాత్రమే తెలిసిన సమాచారం. డీప్ వెబ్లో సదరం కంపెనీకి, బ్యాంకుకు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ డార్క్ వెబ్ ఇంకా లోతుగా ఉంటుంది. ఇదో చిదంబర రహస్యం లాంటిది. డార్క్ వెబ్లో కంటెంట్ మొత్తం ఎన్క్రిప్ట్ చేస్తారు. దాన్ని వాడాలంటే ప్రత్యేక బ్రౌజర్లు ఉపయోగించాలి. ద ఆనియన్ రింగ్, టోర్, ఫ్రీనెట్, ఇన్విజువల్, ఇంటర్నెట్ ప్రాజెక్ట్, ద అమిజింగ్, ఇన్కాగ్నిటో, టైల్స్, ఓవిక్స్ అందుకు చాలా వరకు ఉదాహరణలు. కానీ టూర్ అనే బ్రౌజర్ను యునైటెడ్ స్టేట్స్ నావల్ రీసెర్చ్లో ల్యాబొరేటరీలో ఉద్యోగులు అభివృద్ధి చేశారు. అమెరికా ఇంటెలిజెన్స్ ఆన్లైన్ కమ్యూనికేషన్లు భద్రపరచడానికి దానిని ఉపయోగిస్తారు. బ్రౌజర్ నుంచి వచ్చే ట్రాఫిక్ గమ్యస్థానానికి చేరుకోవడానికి ముందుగా ఉల్లిపాయలాగా అనేక పొరలను దాటి రావాల్సి ఉన్నందున దానిని టూర్ అని సంబోధిస్తారు. ఇక్కడ టార్ను వైద్య పరిశోధన పత్రాలను గోప్యంగా ఉంచడానికి, నేరస్తుల కదలికలను తెలుసుకోవడానికి, సైబర్ భద్రతను పెంపొందించుకోవడానికి ఉపయోగించారు. ఇవన్నీ చట్టపరమైనవి. కొన్ని దేశాల్లో నిషేధించిన సామాజిక మాధ్యమాలను కూడా టార్ వాడి తెరవచ్చు. టార్ బ్రౌజర్ను వినియోగించడం నేరపూరిత చర్య కాదు. కానీ వీటిని డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తుల సమాచారం వెంటనే ప్రభుత్వ నిఘా విభాగానికి తెలిసిపోతుంది. ఆ బ్రౌజర్తో ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారనే విషయాన్ని వారు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. ఇటీవల డ్రగ్స్ దందా, చైల్డ్ పోర్నోగ్రఫీ, సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. అలాంటి కేసులను త్వరగా ఛేదించడానికి కారణం నిఘా అధికారులకు ఈ డార్క్ నెట్ వాడే వారి సమాచారం తెలియడమే. డార్క్ వెబ్ను తొలినాలలో గోప్యంగా కోసం రూపొందించిన తర్వాత అక్రమార్కులు దాన్ని తమకు అడ్డాగా మలుచుకున్నారు. ఇప్పుడు ఆ వెబ్లో మంచి కంటే చెడే ఎక్కువ కనిపిస్తుంది. 2013లో డార్క్ నెట్ కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. ఆ తర్వాత నుంచి మారణాయుధాలు, క్రెడిట్ కార్డుల డేటా, మాల్వేర్లు, ఇలా రకరకాల రహస్య సమాచార విక్రయాలు అందులో జరిగిపోతున్నాయి. డబ్బు సంపాదన కోసం అక్రమ వ్యాపారాలు చేసేవారు మాత్రమే కాదు, ఉగ్రవాదులు కూడా ఈ నెట్ను వినియోగిస్తున్నట్లు తేలింది. ఒకానొక దశలో నకిలీ కోవిడ్ వ్యాక్సిన్ల అమ్మకాలు కూడా డార్క్ నెట్లో జరిగాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్పట్లోనే ప్రజలను, ప్రభుత్వాలను బాగా హెచ్చరించేసింది. డార్క్ వెబ్ కార్యకలాపాలు ఎంక్రిప్షన్తో కూడి ఉంటాయి. దాంతో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలను ఛేదించడం పోలీసులకు చాలా కష్టం. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లను పట్టుకోవడంలో ఇబ్బందులు బాగా ఎదురవుతాయి. లావాదేవీలు క్రిప్టో కరెన్సీ రూపంలో జరుగుతున్నాయి. దాంతో ఎంత మొత్తం చేతులు మారుతుందో తెలుసుకోలేకపోతున్నారు. బిట్ కాయిన్లు చేతులు మారితే నేరం జరిగిందని రుజువు చేయడానికి వాటిని ఆధారాలుగా ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. డార్క్ వెబ్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక్కటిగా పోరాటం చేస్తే తప్ప అది చేయలేం. అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు బాధ్యతగా ముందుకొచ్చి సైబర్ భద్రతను పెంపొందించడానికి మిగిలిన దేశాలకు సాయం చేయాలి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ఇలాంటి నేరాల పరిశోధనకు, భద్రతా ప్రమాణాలు పెంపొందించడానికి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క డార్క్ వెబ్ని మన ఇండియాలో చాలా వరకు నిరూపించవచ్చు. ఏ విధంగా జరుగుతుంది ఈ యొక్క డార్క్ వెబ్ ద్వారా చీకటి కోణం అనేది. కానీ ప్రపంచం మొత్తం ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే డార్క్ వెబ్ను ఉపయోగించుకొని ఈరోజు హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటే కాదు, మాదక ద్రవ్యాలు కావచ్చు, అలానే ఎన్నో సాంకేతిక విజ్ఞానంతో ఉన్నటివి కూడా అందరికీ బయటపడుతుంది కేవలం డబ్బు ఉపయోగించి మాత్రమే. అలానే ఈ యొక్క డార్క్ వెబ్ను ఉపయోగించి ప్రపంచం మొత్తం ఎన్నో రకాలుగా డబ్బు అయితే చేరుమారుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం డిజిటల్ కరెన్సీ ద్వారా మాత్రమే ఎక్కువ డబ్బు అనేది బయట చెల్లుబాటు అవుతుంది. ఇదే డిజిటల్ కరెన్సీ ఎక్కువైందంటే డార్క్ వెబ్ ద్వారా ఎంతో మనీ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, ఎంతో సంపాదించిన వాళ్ళు, ఒక్కసారిగా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క డార్క్ వెబ్ ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే చాలా దేశాలు ఏం చేస్తున్నాయంటే డార్క్ వెబ్ను నిర్మూలించాలంటే ఖచ్చితంగా అన్ని దేశాలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకొని దానికి కానీ అమౌంట్ కానీ స్పెండ్ చేశారంటే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం మీద ఎక్కడైతే ఈ డార్క్ వెబ్ను ఉపయోగించి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో, ఎక్కడైతే మాదక ద్రవ్యాలు ఇక్కడ సరఫరా చేస్తున్నారో, అలానే గన్స్ను సరఫరా చేస్తున్నారో, ఏ విధంగా అయితే ప్రాస్టిట్యూషన్ ఎక్కువ అవుతున్న ఏరియాలు కావచ్చు, ఇవన్నీ కనుక్కొని నిర్మూలించినట్లు కలగా చేస్తే మాత్రం అన్ని దేశాలు హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచే కాకుండా ప్రపంచాన్ని దేశాల నుంచి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకున్నట్లు ఈజీగా తెలుస్తుంది. అంతేకాని ఈ డార్క్ వెబ్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఇప్పుడు జరిగిందే కాదు, ప్రపంచం ఫ్యూచర్ ఇంకా పోయే రోజుల్లో ఏ విధంగా మారుతుందో తెలియదు. హ్యూమన్స్ మొత్తం ఈ యొక్క డార్క్ వెబ్ని బేస్ చేసుకొని డబ్బులు సంపాదించాలని మైండ్ సెట్లోకి వచ్చారు అంటే ప్రపంచంలో చాలామంది హ్యూమన్స్ దీనివల్ల ఇబ్బంది పడతారు అనే విషయం మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి.